మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులను గురించి వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నాలు ప్రారంభించామంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పటి వరకు సుమారు 100 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని, ఇంకా ఎవరైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ను సంప్రదించాలని సూచించారు. విజయనగరంలోని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స మాట్లాడారు. మణిపూర్ విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, అక్కడ చదువుతున్న విద్యార్థుల జాబితాను రూపొందించామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర పౌర విమానాశ్రయ శాఖ మంత్రితో కూడా మాట్లాడడం జరిగిందని చెప్పారు. ఎన్ఐటి, ఐఐటి, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో సంప్రదించి టెస్ట్ ఉన్నారు. అందరూ మొత్తం మేము ఆంధ్రాకు వచ్చేస్తాము అని వాళ్ళందరూ కూడా మాకు కొంత మీరు ఫెసిలిటేట్ చేయండి అని వాళ్ళు వచ్చి అడగడం, దాంతోపాటు ప్రభుత్వం అంతనే మొన్నటి రోజు నేను చాలామందితో మాట్లాడాను. నిన్న ఉదయం నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. ప్రభుత్వం వెంటనే దాని మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే ఇప్పటికే హెల్ప్ లైన్ని ఏపీ భవన్లో నిన్నటి నుంచి అది ప్రారంభించి ఎవరెవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు ఆ పర్టికులర్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా ఇన్ఫామ్ చేసి వాళ్ళందరినీ కూడా లిస్ట్అవుట్ చేసి అన్ని చేశాము. వాళ్ళ తరపున విద్యార్థుల తరపున సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీతో కూడా మా అధికారులు సంప్రదిస్తున్నారు. మరి ఒక స్పెషల్ కోచ్ చేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ ఏర్పాట్లు చేసి ఆంధ్రాకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్కి కానీ విజయవాడకి కానీ ఒక హైదరాబాద్ తీసుకొస్తే అక్కడ నుంచి బై రోడ్ మన రోడ్ ట్రాన్స్పోర్ట్లో వారి వారి స్థలాలకి అది చేర్చడం జరుగుతుంటుంది. వాళ్ళందరినీ మీ ద్వారా కోరుతుంది ఏంటంటే, ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు హెల్ప్ లైన్ పెట్టాం కాబట్టి మీ సమాచారాన్ని ఏపీ భవన్కి అధికారులకి, దాంతోపాటు ఉంటున్న ఇంకా అక్కడ స్థానికంగా కూడా ఒక కోఆర్డినేటర్స్ కూడా పెట్టాము. ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఒక హెల్ప్ లైన్తో పాటు ఒక కోఆర్డినేటర్ కూడా మేము చేసి పెట్టాము. వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినట్లయితే వాళ్ళని తీసుకొస్తారు. దయచేసి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరూ కూడా ప్యానిక్ అయిపోకుండా ఒక ధైర్యంగా ఉండి అని చూసుకోమని వస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కొంత ధైర్యం కోల్పోకుండా ఉండి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా వాళ్ళు చేస్తున్నాం. ఏవో కొన్ని పత్రికల్లో కొన్ని టీవీలు యాడ్లు వస్తుంది, ప్రభుత్వం పట్టించుకోలేదు చూడలేదని, మేము వాస్తవం కాదు అంటే అందరిలాగే మేము పబ్లిసిటీ ఇప్పాము. ప్రత్యక్షంగా నేనే మాట్లాడాను, ఒక దగ్గర 10-12 మందితో నేను మాట్లాడి అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు టైం టు టైం మా ఫోన్ నెంబర్లు అన్నీ ఇచ్చాము, హెల్ప్ లైన్లు ఇచ్చాము, అన్నీ ఇచ్చి అవన్నీ కూడా చెప్పాము. ఇట్లా కూడా వచ్చింది, దయచేసి ఇది వాస్తవం. అందరినీ కూడా మీ ద్వారా కూడా పత్రికాముఖంగా కూడా వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం విషయాన్ని. పేరెంట్స్ కూడా ఎవరైనా పిల్లలు ఉండిపోయినట్టు అక్కడ ఉన్నట్టయితే ఒకవేళ ఆ పిల్లలు కానీ చెప్పలేకపోతే మీరు ఆ హెల్ప్ లైన్లో మీ తాలూకా నమోదు చేసుకుంటే అవన్నీ